స్టార్ట్ అవుతుంది. 1 మినిట్ ఉంది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ కానీ. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ మ్యాచ్ బెంగళూరులో అవుతుంది మ్యాచ్. ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చాడు, జైస్వాల్ ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. ఫస్ట్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఫస్ట్ ఓవర్ చూద్దాం ఎవరేస్తున్నారు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అవుతుంది ఇప్పుడే. థర్డ్ వన్డే ఇది, 2 వన్డేలు ఇండియా గెలిచేసింది. థర్డ్ T20 T20 అయితే గెలిచేసింది. ఫస్ట్ బాల్ ఆఫ్ సైడ్ కట్ చేశాడు జైస్వాల్, ఆఫ్ సైడ్ కట్ చేశాడు, 4 పోయింది. ఓహో ఫీల్డింగ్ చేశారు లాస్ట్ ప్లాన్, 4 అయ్యింది. 2 రన్స్ నాట్ 4, బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేశారు. 3 రన్స్ వచ్చేసి హాఫ్ కట్ వచ్చింది, ఇలా కట్ చేశారు. బౌండరీలో ఎగ్జాక్ట్ బౌండరీలో ఫీల్డింగ్, 12 3 రన్స్. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇప్పుడు. ఓహో లెగ్ సైడ్ 4 ఇది, బాల్ లెగ్ సైడ్ వచ్చింది, లెగ్ సైడ్ 4 పోయింది. 4 రన్స్ సెకండ్ బాల్, లెగ్ బై 4, లెగ్ బై. డాట్ బాల్ పైకి వచ్చింది, బాల్ డాట్ బాల్. 7 3 బాల్స్ ఆఫ్టర్ 3 బాల్స్. ₹44 లాక్ వ్యూస్ వచ్చేసింది. వచ్చేసి బాల్ టచ్ కాలేదు, డాట్ బాల్.
runs after 4 balls, but 2 balls in a. మరీ లెగ్ సైడ్ 4 రన్స్, లెగ్ సైడ్ వచ్చింది, లెగ్ సైడ్ పైన 4 రన్స్, రివర్స్ పోయింది, రివర్స్ 4. ప్రీవియస్ మ్యాచ్లో రన్ అవుట్ అయ్యాడు. సైడ్ 4 రన్స్, 5 బాల్స్, 11 రన్స్, లాస్ట్ బాల్. ఓ, ఈ బాల్ ఆఫ్ సైడ్ వేసాడు, డాట్ బాల్ ఆఫ్ సైడ్. ఆఫ్టర్ 1 ఓవర్ 11 for no loss. రావు తీసుకోవచ్చు. సెకండ్ ఓవర్ నడుస్తున్నారు. జైష్వాల్ లెగ్ సైడ్ కట్ చేశాడు, సింగిల్ తీసుకున్నారు. సెకండ్ ఓవర్ 12 రన్స్ ఆఫ్టర్ 1.1. ఫస్ట్ బాల్ సింగిల్, బాల్ సింగిల్ లెగ్ సైడ్ కట్ చేసిన ఇట్లా సింగిల్ అయింది. థర్డ్ బాల్ ఆఫ్ సెకండ్ ఓవర్ సింగిల్ రన్, ఆఫ్ సైడ్ రివర్స్ కట్ చేశాడు, సింగిల్ రన్. త్రీ బాల్స్ కంప్లీటెడ్. ఆఫ్ సైడ్ డాట్ బాల్, ఆఫ్ సైడ్ కట్ అయింది డాట్ బాల్. లాస్ట్ 2 బాల్స్ చూద్దాం. సెకండ్ ఓవర్
అవసర్ కట్ చేసాను డాట్ బాబ్ ఓవర్లో ఓన్లీ 2 రన్స్ వచ్చాయి 13 రన్స్ అప్పుడు 1.5 ఉమర్ జాహి బౌలింగ్ చేస్తున్నాడు. అగైన్ డాట్ బాల్ స్ట్రేట్ 2 వికెట్ వస్తున్నాడు. 2 రన్స్ ఓవర్లో తక్కువ వచ్చాయి 13 రన్స్ ఆఫ్టర్ 2 అవర్స్. నెక్స్ట్ 3rd ఓవర్ ఇప్పుడు ఇప్పుడే ఒక 4 అయింది. ఆఫ్ సైడ్ కట్ చేసే ఇట్లా రోహిత్ శర్మ 4 అయింది. బాల్ హాఫ్ స్ట్రింగ్ బాల్ అవుట్ స్ట్రింగ్ బాల్ హాఫ్ కట్ చేశాడు 4 రన్స్. బాల్ వచ్చి స్ట్రైట్ వచ్చింది లెఫ్ట్ సైడ్ కట్ చేసింది సింగిల్ తీసుకున్నాడు. జైస్వాల్ పైకి లేపి ఆడిపోయి లెగ్ సైడ్ జైస్వాల్ అవుట్ ఆడిపోయి వాళ్ళు పైకి లేపాడు జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు 4 రన్స్కే అవుట్ అయ్యాడు జైస్వాల్ 18 ఫర్ 1. అనవసరంగా షార్ట్ తొందర పడ్డాడు. బాల్ వచ్చేసి ఇన్ స్వింగ్ బాల్ వచ్చింది కులి వచ్చాడు స్ట్రైక్ లోకి. ఓవర్ అయిపోయింది ఇప్పుడే బ్రేక్ వచ్చింది. కోహ్లీ రోహిత్ శర్మ పార్ట్నర్షిప్
ఇప్పుడు అవుతుంది అనుకుంటా, అట్లీస్ట్ 50-70 రన్స్ అయినా. ఆర్ ఓహో, స్టార్టింగ్ కోహ్లీ వేస్ట్ స్టార్ట్ కొట్టాడు, అగైన్ కోహ్లీ అవుట్. బాల్ హైట్ వచ్చింది కొంచెం. కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు, వరుసగా 2 వికెట్. బాల్కు షార్ట్ ట్రై చేసాను. బాల్ షార్ట్ కొట్టకూడదు, ఆపుకోవాల్సింది. ఆఫ్ సైడ్ కట్ చేస్తుంది బాల్. లెగ్ సైడ్ ట్రై చేశాడు షార్ట్ కొట్టడానికి. చూడాలి నెక్స్ట్ బ్యాట్స్మెన్ శివం దూబే వస్తాడు అనుకుంటా. ఎప్పుడైనా చూద్దాం పార్ట్నర్షిప్ ఫీల్ చేస్తారో లేదో. అట్లీస్ట్ 50 వరకు అయినా పార్ట్నర్షిప్. స్లోగా ఆడాలి, షార్ట్స్ ట్రై చేయకుండా. డాట్ బాల్ శివం దూబే. కోహ్లీ అనవసరంగా హైట్ ఉన్న బాల్ని షార్ట్ ట్రై చేసింది, అది ఆపుకోవాలి. నాకు ఆడు బాల్ స్ట్రేట్ వచ్చింది, లెగ్ సైడ్ కట్ చేసింది. సింగిల్ 18 for 2 ఆఫ్టర్ 3 ఓవర్స్, 19 for 2 ఆఫ్టర్ 3 ఓవర్స్. ఇద్దరు క్యాచ్ అవుట్ అయ్యారు. జైస్వాల్ కోహ్లీ డాట్ బాల్. మళ్ళీ బాల్ వచ్చేసి ఇన్ స్వింగ్ వచ్చింది. ఈజీ క్యాచ్. బ
ఇలా వచ్చింది, హాఫ్ కట్టే హాఫ్ కట్ చేయకుండా క్యాచ్ వచ్చాడు. లెఫ్ట్ సైడ్ సింగిల్ తీసుకున్నాను శివం దుబే. ఫోర్టీన్ ఇన్నింగ్స్ 276 రన్స్, స్ట్రైక్ రేట్ 147, 50s వచ్చేసి 357. శర్మ సైడ్ షాట్ కొట్టాడు, కానీ ఫీల్డర్ ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం భూషణ్ ఇప్పుడే పైకి లేపాడు క్యాచ్, నేను ఒక ఫీల్డర్ అవ్వలేడు, స్ట్రైట్గా పైకి లేపాడు, సింగిల్ తీసుకున్నాను. ఫీల్డర్ లేని ప్లేస్లో ఉంటాడు, కొంచెం నట్టి కొడితే 4 అవుతుంది. స్లోగా వచ్చింది షాట్. ఓవర్. ఓహో, దూబే కూడా అవుట్ అయ్యారు. దూబే కూడా అవుట్. అవుట్ స్ట్రింగ్ బాల్, ఇది అవుట్ స్ట్రింగ్ బాల్, కట్ చేశాడు, పెరికి క్యాచ్ పెట్టాడు. అవుట్ స్ట్రింగ్ బాల్ కట్ చేశాడు. రివర్స్ వికెట్ కీపర్ క్యాచ్, వికెట్ కీపర్ క్యాచ్, 3 వికెట్స్, 21 for 3 ఆఫ్టర్ 4 అవర్స్, 105 ఉంది ఇప్పుడు. స్కోర్ అయితే 200 ఈజీ చేయొచ్చు. ఒక్కరు స్టాండ్ అయినా రోహిత్ శర్మ ఒక్కరు స్టాండ్ అయినా సరిపోతుంది. ఇది ఓన్లీ 20 టెన్ కాబట్టి బాల్ హైట్ వచ్చింది, నో బాల్ ఇచ్చారు. రివ్యూస్ 2 ఉన్నాయి, 2 రివ్యూస్ ఉన్నాయి. బాల్ అయితే రిషోండు కెస్ట్రోండు బాగానే అయింది. ఆఫ్ స్వింగ్, ఆఫ్ సైడ్ కట్ చేయాల్సింది, స్ట్రైట్గా డిఫెన్స్ ఆడాడు. ఇప్పుడు ఆఫ్ సైడ్ ఒక రన్ అయింది, ముందుగా బాల్ ఆఫ్ సైడ్ కట్ చేయాల్సిందే.
Oh, again. Cash out again, maybe. Sanju Samson. Samson out here, no? Duck out Samson. Only Pike Leopard. అందరూ వస్తా పెడుతున్నారు. ప్రాబ్లం ఏంటో నేను షార్ట్ ట్రై చేస్తాను. ఓ ఆటలు సంజు శాంసన్ అది బాల్ స్వింగ్ అవుతున్నట్టుంది, అవుట్ స్వింగ్. లెగ్ సైడ్ కట్ చేసామనుకుంటే క్యాచ్ వస్తుంది. బౌలింగ్ పిచ్ ఉంటుంది బెంగళూరు. ఇండియా బౌలర్లు కూడా అందరూ ఎట్లా ఉండవచ్చు. అఫ్ఘనిస్తాన్ సా ఇంకో సింగ్ వచ్చాను. చూడాలి ఇండియా బౌలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఫాస్ట్ పడతారు. కోచింగ్ డాట్ బాల్ కోసం డాట్ బాల్ ఫైవ్ ఓవర్స్ 22. బౌలింగ్ స్ట్రేట్ టు వికెట్ వేస్తున్నారు. ఇప్పుడు షార్ట్ ట్రై చేయకూడదు. ఛాన్ కావాలి ఇక్కడ ఫస్ట్ 1 2 ఓవర్స్ దాకా. ఓ ఇప్పుడు ఒక 4 పోయింది. పొజిషన్ మాది ఆఫ్ సైడ్, ఆఫ్ సైడ్ వచ్చింది బాల్ ఈజీగా. ఆఫ్ సైడ్ కట్ చేసింది 4 రన్స్. ఇలా వచ్చింది బాల్ ఆఫ్ సైడ్ కట్ చేసింది. స్ట్రేట్ వచ్చింది బాగు కదా, స్ట్రేట్ షాట్ డాట్ బాగు.
రన్ ఫోర్ వచ్చాడు ఇప్పుడే రోహిత్ శర్మ, అండ్ బాల్ మిస్ అయింది, ఫుల్ షార్ట్ ట్రై చేశాడు. స్వింగ్ వచ్చింది, లెగ్ సైడ్ కట్ చేశాను, నాట్ డౌన్. వైడ్ బాల్ ఇది, లెఫ్ట్ సైడ్ వచ్చింది వైడ్ బాల్, సింగిల్ వచ్చింది. పాయింట్ 4/27 ఇంటూ లెగ్ సైడ్ కట్ చేశాను సింగిల్, లాస్ట్ బాల్ ఆఫ్ 6 ఓవర్. లెగ్ సైడ్ ఇంకోసింగ్ కట్ చేశాడు, 2 రన్స్ తీసుకున్నాడు, స్కోర్ 28/4, 30/4 ఆఫ్టర్ 6 ఓవర్స్, 100/5 ఉన్నాయి. ఆఫ్టర్ 6 ఓవర్స్ స్కోర్ వచ్చేసి 30/4. రోహిత్ శర్మ 13 ఓవర్ మీద గ్రీన్ కోసం 2 రన్స్. ఇప్పుడు స్పిన్నర్ బౌలింగ్ వేపిస్తున్నాడు 7th ఓవర్. అహ్మద్ బౌలింగ్ వేస్తున్నాడు, వైడ్ బాల్ ఇది, సెకండ్ బాల్ వైడ్ ఇచ్చిన్నాడు కదా చూడండి, వైడ్ ఇవ్వలేదు, టర్న్ అయింది బాల్, ఆఫ్ స్పిన్ బాల్, ఆఫ్ స్పిన్ వేసాడు. ఓ ఏం డాట్ బాల్,
రివర్స్ స్వీప్ ట్రై చేశాను. ఏం రివర్స్ స్వీప్? ఓ డాట్ బాల్స్ డాట్ బాల్ ఇప్పుడు షార్ట్ పోయింది. 4 రన్స్ నెక్స్ట్ సైడ్, నెక్స్ట్ సైడ్ షార్ట్ పడు. 4 రన్స్ వన్ సైడ్. వచ్చేసి మిడిల్ స్టెప్ వేశాడు డాట్ బాల్, అయిపోయింది. ఓవర్ 4 రన్స్ వచ్చాయి. ఒక 7 ఓవర్స్ స్కోర్ 34 for 4. 105 ఉంది. కామెంటరీ వచ్చేసి వైర్లెస్ మైక్ తో చేస్తున్నాం. డాట్ బాల్ రింకూస్ వచ్చేసి వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. ఈబీడబ్ల్యూ కోసం రివ్యూ చేసుకున్నారు, రివ్యూ చూస్తున్నారు, రివ్యూ చేసుకున్నారు వాళ్ళు. తీసుకోలేదు రివ్యూ, తీసుకున్నారు ఇప్పుడే రివ్యూ. ఓవర్స్ 34 for 4. నాట్ అవుట్. రివ్యూ అయింది ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్. ఓ రింకు సింగ్ లెగ్ సైడ్ షార్ట్ పడ, 6 పోయింది లెగ్ సైడ్. సైడ్ షార్ట్ 6 రన్స్. అగైన్ షార్ట్ లెఫ్ట్ సైడ్, సింగిల్ తీసుకున్నాడు.
లెఫ్ట్ సైడ్ రోహిత్ శర్మ కూడా 6 4 ఆడిపోయాడు. సిక్స్ రన్స్ లెగ్ సైడ్, ఇద్దరు ఇప్పుడు ఫామ్ అయ్యారు, బ్యాటింగ్ ఫామ్ లోకి వచ్చారు. 47 for 4. ఆఫ్ సైడ్ కట్ అయింది, సింగిల్. ఓవర్ లాస్ట్ 14 రన్స్ వచ్చాయి. గుడ్ ఓవర్ ఫర్ ఇండియా. 8 9 ఓవర్స్ 48 for 4. ఫోర్ 100 వచ్చే 6 వచ్చినట్లే. నోట్ వచ్చేవరకు 70 ఉండాలి, 700 ఉండాలి. చూద్దాం, ఫుట్ షార్ట్ కొట్టాడు, సింగిల్. ఫోర్ మీటర్ 6 ఇంత ముందు వచ్చాము. స్పిన్నర్ బాల్ వేస్తున్నాడు. స్పిన్నర్ వచ్చేసి లెగ్ స్పిన్ వెంకూర్ సింగ్ కి. ఎల్బీడబ్ల్యూ మళ్ళీ అప్పీల్ చేశారు. ఓహో, రింకు సింగ్ బాబు. మా రివ్యూ తీసుకోవడం లేదు, ఇంకా తీసుకోవాలి. ఐ థింక్ బాల్ పైకి పైకి ఉన్నట్టుంది. బాల్ లెఫ్ట్ సైడ్ పోయింది, ఆయన తీసుకోవచ్చు. లెగ్ స్పిన్ బాల్ లెఫ్ట్ సైడ్ కట్ అయింది, బ్యాట్ తగిలిందో చెక్ చేస్తున్నారు. బ్యాట్కి తగిలి నెక్ తగిలిందా? యాడ్ తగిలినట్టు చూపిస్తుంది, యాడ్ కి లైట్ తగిలింది. డ్రాప్ చూపిస్తున్నాడు, అల్ట్రా యాడ్స్ నాట్ అవుట్. ఐ థింక్ బ్యాట్ లైట్ తగిలింది.
నాట్ అవుట్ ఇది. Not out. Ninth over. ఆఫ్సైడ్ కట్ చేశాడు, ఎంగిల్ తీసుకున్నారు కదా. స్పిన్ బౌలింగ్ లో షార్ట్స్ రావట్లేదు. లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ రెండు చేస్తున్నారు. వచ్చేసి ఆఫ్ స్పిన్ వచ్చింది. ఒక బాల్ లెగ్ స్పిన్, ఒక బాల్ ఆఫ్ స్పిన్ వేస్తున్నారు. బౌలర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. షార్ట్స్ రావట్లేదు. బౌలర్స్ వచ్చింది లాస్ట్ బాల్ ఆఫ్ స్పిన్ వచ్చింది. T2 score after 9 overs. Leg side of a single list marker. సైడ్ ఒక 4 అయింది. ఇప్పుడే ఆన్ సైడ్ ఫర్ రింకు సింగ్. ఫస్ట్ ఆఫ్ బౌలింగ్ బాల్ స్ట్రేట్ టు బ్యాట్ వచ్చింది. లెగ్ సైడ్ షార్ట్ పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ స్టఫ్ కి ఫస్ట్ ఆఫ్ బౌలింగ్ లో స్పిన్ బౌలింగ్. ఇప్పుడు వచ్చేసి లెగ్ స్పిన్ వేశాడు కొంచెం సింగిల్. ఊర్లో 7 రన్స్ వచ్చాయి. ఇప్పుడే
సైడ్ సింగిల్. బాల్ స్ట్రేట్ టాప్ బాల్ వచ్చింది. బాల్ లెగ్ సైడ్ షార్ట్ కూడా వచ్చింది, ఆఫ్ సైడ్. ఇది స్ట్రేట్ బాలే, లెగ్ సైడ్ కూడా సరే సింగిల్. సింగిల్ డాట్ బాల్ టు ఎండ్ ఓవర్ 61 for 4. సిక్స్టీ 1 for 4 ఆఫ్టర్ 10 ఓవర్స్. టెన్ ఓవర్స్ స్కోర్ 61 for 4. ఎలెవెన్త్ ఓవర్ 62 for 4.
బ్రేక్ లో రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ అలాడిస్తున్నాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నట్టు. ఓహో, ఈ బాల్ మిస్ అయింది. ఓవర్ ఓన్లీ సింగిల్ అనే వచ్చింది. స్పిన్నర్ బాగా వేస్తున్నాడు బాల్. స్పిన్ బాల్ ఇది. వైడ్ బాల్, సింగిల్ కూడా వచ్చింది. అగైన్ ఆఫ్ స్పిన్ బాల్, లెగ్ సైడ్ కట్ చేయడం చూసారు. బ్యాట్ 8-0 టచ్ అయింది. నాట్ బాల్. లెగ్ సైడ్ సింగిల్. లెవెన్ ఓవర్ సోర్స్ స్కోర్ 65 for 64. స్కోర్ 65 for 4. రింకు సింగ్ 21 రన్ ఉన్నాడు. రోహిత్ శర్మ 27. హాఫ్ సెంచరీ చాలా ఉంది. ట్వంటీ బాల్స్ 22 రింకు సింగ్, 33 బాల్స్ 27. స్పిన్నర్ అష్టా వేస్తున్నాడు. స్ట్రేట్ షార్ట్ కొట్టాడు. ఫ్రంట్ ఫుట్ వచ్చి మోషన్. సింగిలే వచ్చింది. లెగ్ సైడ్ షాట్ కాదు, సింగిల్ అయింది. చాలా 3 సింగిల్స్ వచ్చాయి. సిక్స్ ఎవరు ఉన్నాడు. స్ట్రేట్ బాల్ 6 స్ట్రేట్ 6. రైట్ సైడ్ ఉపాడు. స్ట్రేట్ 6. రౌండ్స్ కరెక్ట్. బ్యాటింగ్ స్ట్రైక్ లోకి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి
సిక్స్ పోయిందిరా, నెట్ సిక్స్. బోగ సిక్స్ పోయింది, ఇప్పుడే రివర్స్ స్వీప్, రివర్స్ సిక్స్, టూ సిక్సెస్, 84 4. వచ్చేసి స్ట్రైట్ షాట్ సింగిల్ లెగ్, సెకండ్ సిక్స్ వచ్చేసి రివర్స్ సిక్స్ కొట్టాడు, ఇలా కొట్టాడు. ఓవర్ అయిపోయింది 81 స్కోర్. రోహిత్ శర్మ 50కి దగ్గర వస్తున్నాడు. వచ్చేసి స్వీప్ షాట్ కొట్టాడు, స్వీప్ షాట్, 4 రన్స్, లెగ్ సైడ్. ఎయిటీ ఫైవ్ ఫర్ 4, 13th ఓవర్. ఫ్రంట్ ఫుట్ వచ్చేసి స్వీప్ షాట్. వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చింది, అవుట్ సైడ్ వచ్చింది సింగిల్. రింకు సింగ్ స్ట్రేట్ సిక్స్, రింకు సింగ్ స్ట్రేట్ సిక్స్ ఉన్నాడు, 6 రన్స్, 92 for 4, 12.3, 107.3 వచ్చినాడు. 13th ఓవర్లో 7 బ్యాటింగ్ ఉన్నాడు. లెగ్ సైడ్ షాట్ ఉంటుంది సింగిల్, 93 for 4, 12.4. ఓ రివర్స్ స్వీప్ వచ్చేసి ఇట్లా రివర్స్ రివర్స్ అడుగుతుంది, డాట్ బాల్ స్టాండ్ అయ్యి రివర్స్ కొట్టాడు. ఫోర్ పోయింది, సేమ్ రివర్స్ 4 ఇలా కొట్టాడు, రివర్స్ 4. రోహిత్ శర్మ 50 రన్స్, రోహిత్ శర్మ కంప్లీటెడ్ 41 బాల్స్.
ఓవర్ 150 అబవ్ కావచ్చు, 160 కావచ్చు. ఇప్పుడైతే 99 స్కోర్ 14 అవర్స్, 6 అవర్స్ ఉంది. 150 ఈజీ కొడతారు, 160. ఇట్ ఈస్ 7, 400 దాకా ఉంది, 13 అవర్స్. రైట్ బాల్ ట్రై చేస్తున్నారు మళ్ళీ. ఇంకేం పెట్టాలి, స్ట్రేట్ వచ్చింది, లెగ్ సైడ్ పొజిషన్ క్లియరెన్స్. హండ్రెడ్ కంప్లీటెడ్ ఫర్ ఇండియా ఆఫ్టర్ 13.2. ఫస్ట్ 50-52 బాల్స్ లో సెకండ్ 50-28 బాల్స్ లో కంప్లీట్ అయింది. ఆఫ్ సైడ్ షార్ట్ కొట్టారు రింకుసింగ్, సింగిల్. సింగిల్ ఫుల్ టాస్ వచ్చింది, లెగ్ సైడ్ సింగిల్ చేసుకుంది.
14 ఓవర్స్ 104/4, నో బాల్ ఇవ్వలేదు. నో బాల్ ఇస్తున్నారు, నో బాల్ ఇవ్వలేదు. నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వీడియోలో లాస్ట్ 6 ఓవర్స్ చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.